हाई अंडी वेलकम टू अप्सर मिनी चैनल नेनु रेस्टारेंट स्टाइल चिकेन चेस्तुन्नानंडि चाला चाला बागुंदि ఒకసారి చేసుకొని తినారంటే మరీ మరీ ఈ విధంగానే చేసుకొని తింటారు అంత బాగుంది దీనికోసం ముందుగా 1 కేజీ చికెన్ కి 1/2 టీ స్పూన్ salt వేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి తర్వాత మిక్సీ జార్ లో ఒక 3 టమాటాలు తీసుకున్నానండి కొంచెం కొత్తిమీర కొన్ని పుదీనా ఆకులు 3 పచ్చిమిర్చి కట్ చేసి అలా వేసుకున్నాను కొద్దిగా కాజు వేసుకున్నానండి ఇది మిక్సీ పట్టి పక్కన పెట్టుకుందాము తర్వాత కడాయిలో 3 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని కొన్ని కాజుని ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు 1 టీ స్పూన్ షాజీరా చెక్క లవంగాలు ఒక 4 జాపత్రి 2 ఇలాచి అనాస పువ్వు ఇవన్నీ ఒకసారి ఫ్రై చేసుకున్నానండి తర్వాత బిర్యానీ ఆకు తర్వాత ఒక ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయ సన్నగా తరిగి వేసానండి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ పచ్చిమిర్చి ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసుకున్నాను ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చి వాసన పోయేంత వరకు తర్వాత 1 కేజీ చికెన్ అండి చికెన్ అంతా వేసేసుకొని ఒకసారి బాగంతా కలుపుకుందాము కలుపుకొని 5 మినిట్స్ హై ఫ్లేమ్ లోనే ఉడికించుకోవాలండి చికెన్ ని అందులో వాటర్ వస్తాయి కదండి అవి ఇంకిపోయే వరకు ఉడికించుకుందాము 1 టీ స్పూన్ salt వేసి ఒకసారి కలుపుకొని ఉడికించుకుందామండి 5 మినిట్స్ 5 మినిట్స్ తర్వాత 1 టీ స్పూన్ పసుపు 2 స్పూన్స్ కారం वन टी स्पून धनिया पड़ी वन टी स्पून गरम मसाला वन टी स्पून चिकन मसाला हाफ टी स्पून मिरियाल पड़ी इवन वे बल्कि इला 5 मिनट्स उड़क तरवा मिक् पट्टी कदमी अद्त वेसी तरवा अंत कल तरवा అర గ్లాస్ వాటర్ వేసానండి గ్రేవీ కోసము చేసి ఒక 10 మినిట్స్ ఉడికించుకుందామండి చూడండి ఒకసారి అంత కలుపుకొని చూసుకుందామండి ఒకసారి కారం ఉప్పు సరిపోయిందా లేదో ఒకసారి ప్లేస్ చూసుకుంటే సరిపోతుంది కొంచెం కారం ఉప్పు తగ్గిందండి అందుకే ఒక 1/2 టీ స్పూన్ salt వేసుకున్నాను ఒక 1/2 టీ స్పూన్ కారం సరిపోదండి ఇంకా సరంత కలుపుకొని తర్వాత 1 టీ స్పూన్ బటర్ అండి అది ఫుల్ క్రీమ్ వేసానండి 2 స్పూన్స్ క్రీమ్ వేసాను రెస్టారెంట్ స్టైల్లో బాగుంటుందని అది కొంచెం మిక్స్ అయ్యింది తర్వాత పైన కొంచెం కొత్తిమీర వేయించి పెట్టుకున్న కాజు వేసుకుందాము తర్వాత ఒక్కసారి అలా మిక్స్ చేసుకుందామండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఇది చపాతీకి పుల్కాలకు చాలా బాగుంటుందండి కావాలంటే మీరు కొంచెం వాటర్ వేసుకొని గ్రేవీ వేసుకొని రైస్ లే కూడా చాలా బాగుంటుంది నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్